అర్ధరాత్రి ఇళ్లలో సోదాలు వద్దు, స్టేషన్కు పిలిచి వేధించొద్దు, ఫోటోలు వేలిముద్రలు అసలే వద్దు. ఇలా చేయడం సుప్రీం తీర్పునకు విరుద్ధమని, గోప్యతా హక్కును హరించడమేనని ఏపీ హైకోర్టు పోలీసులకు సూచించింది. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్కు చట్టబద్ధత లేదని తేల్చి చెప్పింది. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ను అనుసరించి అనుమానితులు లేదా నిందితులపై రౌడీషీట్ తెరవడం, వాటిని కొనసాగించడం లాంటివి చేయడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. పిఎస్ఓకు ఎలాంటి చట్టబద్ధత లేదని, కేవలం పాలనాపరమైన మార్గదర్శకాలేనని స్పష్టం చేసింది. చట్టం అనుమతి లేకుండా వ్యక్తులపై నిఘా పెట్టడం, రౌడీషీట్ తెరవడం వారి వివరాలు సేకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కెఎస్ పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు గోప్యతను ప్రాథమిక హక్కుగా పేర్కొందని గుర్తు చేసింది. పిఎస్ఓ ఆధారంగా వ్యక్తులపై రౌడీషీట్ తెరవడం, తరచూ పోలీస్ స్టేషన్కు పిలిపించడం, వారిపై నిఘా పెట్టడం, పోలీస్ స్టేషన్లో వారి ఫోటోలు ప్రదర్శించడం ప్రాథమిక హక్కుల్లో భాగమైన గోప్యతను హరించడమేనని వ్యాఖ్యానించింది. అలా చేయడం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల ఉద్దేశపూర్వకంగా అవిధేయత ప్రకటించడమేనని తెలిపింది. రౌడీషీట్ తెరవడం, వాటి కొనసాగింపు కోసం ఉద్దేశించిన నిర్దిష్ట భాగం వ్యక్తులపై నిఘాకు సంబంధించి చాప్టర్ 37 చెల్లుబాటు కాదని ప్రకటించింది. వ్యక్తిగత వివరాలు సేకరించడంతో పాటు వాటిని నేరాలు జరగకుండా వినియోగించే విషయంలోనూ చట్టానికి లోబడి వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేసింది. రాత్రిపూట అనుమానితులు నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించకూడదని, వారి నుంచి వేలిముద్రలు ఫోటోలు సేకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పండుగలతో పాటు ఎన్నికలు వారాంతాల్లో నిందితులు అనుమానితులను పోలీస్ స్టేషన్కు పిలిచి వేచి ఉండేలా చేయవద్దని తెలిపింది. సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధి దాటి బయటకు వెళ్లేందుకు ఎలాంటి ఆంక్షలు విధించవద్దని స్పష్టం చేసింది. వ్యాజ్యాలలో భాగస్వాములు కాని పోలీస్ అధికారులు సైతం రౌడీషీట్ తెరిచేందుకు పిఎస్ఓను అనుసరిస్తే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని హెచ్చరించింది. ప్రస్తుత వ్యాజ్యాలలో పిటిషనర్లపై ఉన్న రౌడీషీటును తక్షణం మూసివేయాలని ఆదేశిస్తూ వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు కీలక తీర్పిచ్చారు. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ఆధారంగా తమపై రౌడీషీట్ తెరవడం, వాటిని సుదీర్ఘకాలం పాటు కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 57 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న పురాతన పోలీస్ నిబంధనలను 45 ఏళ్లు గడుస్తున్నా సరిచేయడం లేదు. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన చట్టాన్ని రూపొందించాలి. వ్యక్తులపై నిఘా పెట్టి వారి వివరాలు సేకరించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలి. దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. నేరాలను అరికట్టేందుకు పోలీసులకు సిఆర్పిసిలోని పలు సెక్షన్లు వెసులుబాటు కల్పిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని నేరాలు చేయడం అలవాటుగా మార్చుకున్న వారిని అడ్డుకోవచ్చు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న పలు చట్టాల ఆధారంగా నిబంధనల మేరకు సమాచారం సేకరించి నేరాలను అరికట్టేందుకు పోలీసులకు అవకాశముందని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు.